वेलकम टू कॉम्पिटिटिव एग्जाम्स लाइब्ररी इंका चैनल सब्सक्राइब चेसुकुने वाळ्ळंटे तप्पकुंडा चैनल अयिते सब्सक्राइब चेसुकोंडि। मनकी आंध्र प्रदेश लो सचिवालयालु उन्नायि कदा आ उद्योगालकु संबंधिंची ई नेल नुंडी मनकी वाळ्ळकि नूतन सालरीलु अयिते रावडं जरिगिंदि। लास्ट मंथ दाका कूडा वाळ्ळु 15000 रूपायलु सालरी अयिते तीसुकुनि अयिते वर्क चेशारु। मनकी एवरैते 2 इयर्स सक्सेसफुल गा मनकी कंप्लीट चेसि डिपार्टमेंटल एग्जाम रासि पास अयिन वाळ्ळु उंटारो वाळ्ळकि प्रोविजनल डिक्लेर चेसि ई नेल नुंडी मनकी नूतन सालरीलु अयिते न्यू पीआरसी प्रकारं अयिते क्रेडिट चेयडं अयिते जरिगिंदि। सो ई नोटिफिकेशन पडिनप्पुडु चाला मंदिकि कूडा अपोहलु अयिते उंडेवि। इवि वालंटरी टाइप लो मनकी चिन्न तरहा जाब्लेमो 15000 रूपायलु लेस सालरी जाब्स ఏమో మనకి పర్మనెంట్ కాదు అని చెప్పి అపోహలతో చాలా మంది అప్లై చేయలేదు। అప్లై చేసిన చాలా మంది మనకి జాబ్ వచ్చినప్పటికీ కూడా మనకి జాయిన్ అవన వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు। అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది అయితే ఆ విధంగా అనుకున్నారు। ఈవెన్ మనకి నార్మల్ పీపుల్ లో కూడా చాలా మందికి కూడా మనకి ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి వాలంటీర్కి సచివాలయ ఉద్యోగాలకి కూడా చాలా వరకు డిఫరెన్స్ అనేది కూడా ప్రాపర్ గా తెలియదు। ఓకే, చాలా మంది కూడా ఈవెన్ సచివాలయం ఉద్యోగులు కూడా జాయిన్ అయిన స్టార్టింగ్ లో కొన్ని అపోహలు అయితే ఉండేవి। వాళ్ళకి కూడా మనకి ఎప్పుడు ప్రొవిజనల్ డిక్లేర్ చేస్తారు, ఎప్పుడు సాలరీ పెంచుతారు, మనకి పర్మనెంట్ చేస్తారా లేదా ఇలాంటి డోని డౌట్స్ అయితే కొంతమందికి ఏదో ఒక మోల్ అయితే ఉండేవి। సో ఫైనల్ గా మనకి ఈ మంత్ నుండి అయితే మనకి నూతన సాలరీలు అయితే వాళ్ళకైతే క్రెడిట్ అవడం జరిగింది। ఓకే, లాస్ట్ మంత్ దాకా కూడా వాళ్ళకి 15000 రూపాయలు వితౌట్ కటింగ్స్ ఏమీ లేకుండా నార్మల్ గా 15000 రూపాయలు అయితే క్రెడిట్ చేసేవాళ్ళు। ఇప్పుడు మనకి నూతన సాలరీలో ఒకసారి చూసినట్లయితే మనకి బేసిక్ వచ్చేసరికి వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఇటువంటి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఒక సాలరీ ఉంటుంది। వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటే అడ్మిన్కి అయితే కొంచెం ఒక అప్రాక్సిమేట్గా ఒక 800,000 ఆ విధంగా ఎక్కువ సాలరీ అయితే ఉంటుంది। అలాగే విలేజెస్లో ఉన్న వాళ్ళకి సిటీస్కి కూడా ఒక అప్రాక్సిమేట్గా 1000 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది। సో బేసిక్గా ఒక ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే బేసిక్ అనేది న్యూ పీఆర్సీ డిక్లేర్ చేశారు కదా, న్యూ పీఆర్సీ ప్రకారం మనకి ఎడ్యుకేషన్ సెక్రటరీకి చూసుకున్నట్లయితే బేసిక్ అనేది 22,460 రూపాయలు అయితే మనకి బేసిక్ అయితే ఉంటుంది। దీని మీద మనకి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 20%, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 16%, అంటే ఇది మారుతూ ఉంటుంది। అంటే సిటీస్లో చూసుకుంటే అప్రాక్సిమేట్గా 16%, విలేజెస్లో అయితే అప్రాక్సిమేట్గా 10% అయితే ఈ హెచ్ఆర్ఏ అనేది అయితే ఉంటుంది। మీకు డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇవన్నీ కూడా మనకి బేసిక్ మీద అంటే 22,460లో 20% ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 22,460లో 16% అయితే 16, 10% అయితే 10% ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని బేసిక్ యాడ్ చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్లో 22,460కి మనకి డిఏ 20% అంటే 4,496, హెచ్ఆర్ఏ 16% అంటే 3,594, అలాగే మనకి 200 రూపాయలు సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ అనేది కూడా ఇస్తారు మనకి 30,550 ఈ విధంగా అయితే అప్రాక్సిమేట్గా ఉంటుంది। అలాగే విలేజెస్లో చూసుకుంటే మనకి హెచ్ఆర్ఏ 10% కాబట్టి 2,246 యాడ్ చేసుకుంటే 29,202 రూపాయలు, అంటే అప్రాక్సిమేట్గా 800 to 1000 రూపీస్ అనేది విలేజ్కి సిటీకి అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది। ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం। సో వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అలాగే రిలేటెడ్ జాబ్స్కి చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది మనకి 22,460 రూపాయలు అయితే ఉంటుంది। ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బేసిక్ అనేది మనకి 22,460, దీనికి సిటీ అలవెన్స్ అనేది 200 రూపాయలు, డిఎన్ఎస్ అలవెన్స్ 20% అంటే 4,496 రూపాయలు, అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 16% 3,594 రూపాయలు। మీరు విలేజెస్ అయితే కనుక ఇక్కడ మనకి 10%, ఓకే బేసిక్ మీద 10% అనేది మనకి క్యాలిక్యులేట్ చేసుకుని 10% 2,246 రూపాయలు అయితే మనకి విలేజెస్ వాళ్ళు యాడ్ చేసుకోవాలి। సో ఫైనల్గా మనకి గ్రాస్ వచ్చేసరికి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రిలేటెడ్ జాబ్స్కి 30,750 రూపాయలు అయితే గ్రాస్ సాలరీ అయితే మనకి ఎవ్రీ మంత్ అయితే రావడం జరుగుతుంది। డిడక్షన్స్ అనేవి ఉంటాయి కదా సాలరీలో, మనకి సిపిఎస్ న్యూ జీపీఎఫ్ వచ్చేసరికి 2,696, ఈహెచ్ఎస్ వచ్చేసరికి 225, ఈడబ్ల్యూ వచ్చేసరికి ఈడబ్ల్యూఎఫ్ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ 50 రూపాయలు, జిఏఎస్ ఐఎన్ఎస్ ఫండ్ 15 రూపీస్, అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్కి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు కదా సో 200 రూపాయలు, టోటల్గా 3,186 రూపాయలు డిడక్ట్ చేసుకుని మనకి ఈ మంత్ నెట్ అమౌంట్ వచ్చేసరికి 27,564 రూపాయలు నెట్ సాలరీ ఎంత అంటే 27,564 రూపాయలు అయితే నెట్ సాలరీ ఈ మంత్ అయితే వాళ్ళకి క్రెడిట్ అవ్వడం జరిగింది। సో నెక్స్ట్ మంత్ నుండి ఏపీగ్లీ సబ్స్క్రిప్షన్ కూడా మనకి అప్రాక్సిమేట్గా 650 రూపాయలు అయితే కట్ అవ్వడం జరుగుతుంది। అంటే బై హ్యాండ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వీళ్ళకి 26,900 ఒక 200 అటు ఇటుగా మనకి బై హ్యాండ్ అయితే ఎవ్రీ మంత్ మనకి నెక్స్ట్ మంత్ నుండి అయితే క్రెడిట్ అవుతే అవుతుంది వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రిలేటెడ్ జాబ్స్కి। ఓకే, విలేజెస్లో అయితే అప్రాక్సిమేట్గా ఒక 800 to 1000 అయితే లెస్ చేసుకోండి। ఓకే, మీరు 10% క్యాలిక్యులేట్ చేసుకుంటే సో అది మనకి డిఫరెన్స్ అనేది విలేజెస్కి, అలాగే సిటీ అలవెన్స్ అనేది 200 కూడా లెస్ అయితే అవుతుంది। ఓకే, అప్రాక్సిమేట్గా ఒక 1000 లెస్ చేసుకుంటే మీకు డిజిటల్ అసిస్టెంట్ కానీ విలేజెస్లో ఉన్న మనకి సో మనకి ఏదైతే సచివాలయం ఉద్యోగాలు ఉంటారో వాళ్ళకి సాలరీ అయితే వస్తుంది। సో నెక్స్ట్ వార్డ్ అడ్మిన్ ఏదైతే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ఉంటుందో వీళ్ళకి బేసిక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో 23,120 రూపాయలు అంటే కొంచెం వీళ్ళకి బేసిక్ ఎక్కువ ఉంటుంది. బేసిక్ పే అనేది 23,120 రూపాయలు. మనకి సిటీ అలవెన్స్ 200 రూపాయలు, డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసరికి 4,629 రూపాయలు, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 3,699. ఎవరైతే విలేజెస్లో ఉంటారో వాళ్ళు మనకి 10% ఓకే దీని మీద బేసిక్ మీద 10% అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి అడ్మిన్స్కి 31,648 రూపాయలు అయితే మనకి సో గ్రాస్ అమౌంట్ అయితే మనకి శాలరీ అయితే గ్రాస్ శాలరీ అయితే ఎవ్రీ మంత్ అయితే రావడం జరుగుతుంది. డిడక్షన్ చూసుకుంటే సిపిఎస్ 2,775, ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ 225, ఈడబ్ల్యూఎఫ్ 50 రూపాయలు, జిఎస్ మనకి ఫండ్ 15 రూపాయలు, ప్రొఫెషనల్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ కట్ చేసేది 200 రూపాయలు, 3,265 రూపాయలు డిడక్షన్స్ అయితే ఉంటాయి. అలాగే ఏపీగ్లీ సబ్స్క్రిప్షన్ కూడా కట్ చేసినట్లయితే అదనంగా నెక్స్ట్ మంత్ నుండి 600 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఈ మంత్ అయితే వాళ్ళకి 28,383 రూపాయలు అయితే మనకి నెట్ వాళ్ళకి హ్యాండ్కి అయితే రావడం అయితే జరిగింది. సో అప్రాక్సిమేట్గా ఏపీగ్లీ కూడా కట్ అయినట్లయితే నెక్స్ట్ మంత్ నుండి ఒక 200 అటు ఇటుగా 27,700 మనకి అప్రాక్సిమేట్గా బై హ్యాండ్కి అయితే మనకి అడ్మిన్స్కి అయితే శాలరీ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే విలేజెస్ వాళ్ళు ఉంటే కనుక ఒక 10% అంటే ఒక 1000 రూపీస్ అప్రాక్సిమేట్గా అయితే లెస్ చేసుకోండి. ఓకే మనకి అడ్మిన్కి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మిగతా జాబ్స్కి అప్రాక్సిమేట్గా 800 to 1000 రూపీస్, అలాగే సిటీస్కి విలేజెస్కి కూడా అప్రాక్సిమేట్గా 800 to 1000 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే సో ఈ విధంగా అయితే మనకి కొత్త శాలరీస్ అలాగే అలవెన్సెస్ డిడక్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి. సో మనకి వేకెన్సీస్ అయితే చాలా చోట్ల అయితే ఉండడం జరిగింది. సో హోప్ మనకి అప్కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి థర్డ్ నోటిఫికేషన్ కూడా తీసే అవకాశం అయితే ఉంది. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. బట్ ఛాన్స్ అయితే ఉంది, రిక్వైర్మెంట్ కూడా మనకి వేకెన్సీస్కి సంబంధించి అయితే ఉంది. ఇంకా మనకి జూనియర్ అసిస్టెంట్ కానీ ఈఓ కానీ ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేసినట్లయితే చాలామంది సచివాలయ స్టాఫ్ ఆ ఉద్యోగాలు కూడా అప్లై చేసి రాశారు. వాళ్ళు కూడా మనకి ఎవరైనా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనకి ఆ జాబ్కి షిఫ్ట్ అవుతారు కాబట్టి ఇంకా మనకి కొన్నిపాటి ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం అనేది కూడా ఉంది. ఓకే చాలా చోట్ల రిక్వైర్మెంట్ అయితే ఉంది. నోటిఫికేషన్ వస్తే కనుక తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకే సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.